టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్జీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు సోషల్ మీడియాలో వెల్లువల శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సినీ నటి పూనమ్ కౌర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది ప్రస్తుతం ఈ ట్వీట్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది చిన్నప్పటి నుండి తిరస్కరణకు గురయ్యాడంటూ ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి చిన్నప్పటి నుంచి అతని ప్రమేయం లేకుండానే పెద్దయ్యంత వరకు తిరస్కరణకు గురయ్యాడు ప్రేమకు దూరమయ్యాడు అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నా స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి బెస్ట్ విషెస్ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది ఎక్కడ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించలేదు పూనమ్ ట్వీట్ను పలువురు ఎన్టీఆర్ అభిమానులు స్వాగతించారు మీరు చెప్పింది కరెక్టేనని అన్నారు ఇదిలా ఉంటే కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో ఎన్నో కష్టాలు పడుతూ పైకి వచ్చాడు తన సొంత టాలెంట్లో ఒక హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు పొందుతూ ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు అయితే పూనం కౌర్ చేసిన ట్వీట్కు సినీ విశ్లేషకులంతా జూనియర్ ఎన్టీఆర్ గురించే అని కన్ఫర్మ్ చేసుకున్నారు ఎందుకంటే పూనం కౌర్ ఆ ట్వీట్లో ఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ పరోక్షంగా మాత్రం ఎన్టీఆర్ పైనే అంటూ అటు సినీ ప్రియులు ఇటు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం పూనం కౌర్ చేసిన ట్వీట్లు పలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి